ॐ नमः शिवाय ॐ नमो नारायण श्रीस्वर्णाकर्षणकालभैरवायै नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो स्वर्णाकर्षणकालभैरव ప్రచోదయాతు హరి ఓం సుమన్ టీవీ వీక్షకులకు ప్రేక్షకులకు చూస్తున్న పగ బంధువులకి అందరికీ కూడా ద్వాదశ రాశులలో నవగ్రహాల గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో ఈ వారాంతము కూడా ఎలా ఉండబోతుందో సంపూర్ణంగా తెలుసుకుందాం అనగా ఇరవయో తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుండి ఇరవై ఆరవ తారీఖు వరకు జూన్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ఈ వార ఫలాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం కనుక స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము ఋతువు జైష్టమాసము శుక్లపక్షము దశమి ఆదివారము చిత్తా నక్షత్రము మొదలుకొని అలాగనే తదియ శనివారము ఉత్తరాషాఢ నక్షత్రము వరకు ద్వాదశ రాశులలో నవగ్రహాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో మనం చెప్పుకుంటున్నాం కనుక ద్వాదశ రాశిలో నవగ్రహాల గమనాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో బుధ రాహు సంచార స్థితి మిథున రాశిలో రవి శుక్ర సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ సంచార స్థితి వృచ్చిక రాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో శనర స్వామివారు సంచార స్థితి కుంభరాశిలో దేవగురు బృహస్పతితో సంచార స్థితితో ద్వాదశ రాశులలో నవగ్రహాల గమనాలు ఈ వారాంతం వరకు ఇలా ఉంటున్నాయి కనుక సంపూర్ణంగా ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఈ వారాంతంలో ఎలా ఉండబోతుందో సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగో పాదంలో కలిపితే వృచ్చిక రాశి ఇవ్వడం జరుగుతుంది అలాగే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు కనుక పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది కనుక అవి ఏ అక్షరంసారి పరిశీలన చేద్దాం తో నా నీ ను నే నో యా ఈ యు అక్షరాల వారందరూ కూడా వృచ్చిక రాశి అని చెప్పి గమనించగలగాలి వృచ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు ఈ వృక్షక రాశిలో పుట్టిన వారందరూ కూడా విశాఖ రక్షతలో పుట్టినటువంటి జాతకులు విద్యార్థిని విద్యార్థులకు పోలీస్ శాఖ రక్షణ శాఖ ఆధ్యాత్మిక రంగంలో వైపు అలాగనే సమాజంలో ఎవరూ చేయలేనటువంటి రాజకీయ విలువలతో కూడుకున్నటువంటి విధులలో నిర్వర్తించడం సమాజ సేవ సంఘ సేవ చేయాలని వీరి కోరిక నెరవేయడం నూతనమైన రాజకీయ ప్రవేశం కావాలి అనుకుంటున్న వారికి ఇది మంచి కాలమని అలాంటి కోర్సులు నేర్చుకోవాలని విద్యార్థులకు సమగ్రమైన నివేదికను సంపాదించడం నివేదికతతో కొడుకున్నటువంటి కోర్సులోకి వెళ్ళి అద్భుత విధులు సాధించబోతున్నారని చెప్పి గమనించగలిగి గతంలో స్కూల్ టీచర్లుగా హెడ్ మాస్టర్లుగా ఆధ్యాత్మికవేత్తలుగా ఉండబడిన వారికి సమాజ సేవలో గుర్తింపు రావడం వీరికి రాజసన్మానం గజ సన్మానాలలో పాల్గొనే అవకాశం ఈ వారం రాబోతుందని చెప్పి గమనించగలగాలి అలాగే అనురాధనక్షలు పుట్టిన జాతకులు వీరికి కొద్దిపాటి సౌమ్యంగా ఉంటూ వీరి పని వీరి చేసుకుంటూ కుటుంబంలో సంస్థలలో వ్యాపారాలలో క్రియాశీలకమైన సలహాలు సూచనలు ఇవ్వడంలో అద్భుత నిధులు సాధించడము ప్రభుత్వ అధికారులు తూలికలు కొలతల్లో ఉద్యోగాలు చేసేటువంటి వారికి కానీ ఈ భూములకు క్రయ విక్రయాలు కానీ ఆయిల్కు సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తులకు కానీ లూబ్రికేట్ సాయస్లలో ద్రవాలకు సంబంధించిన వ్యాపారాలు కిరాణం షాపులో వ్యాపారాలు పనిచేసే వారందరికీ కూడా ఓపికగా ఉండడం మంచిదని చెప్పి అలాంటి కోర్సులు చదువుకోవాలి అనేటువంటి విద్యార్థి మిత్రులకు మంచి కాలమని గతంలో చేస్తున్న వారందరికీ కూడా బిజినెస్ ట్రిక్స్ను తెలుసుకొని వ్యాపారాన్ని ఇంకా వేగంగా పరిగెత్తించడంలో విజయం సాధించబోతున్నారని చెప్పి గమనించగలగాలి జ్యేష్ఠానక్షలు నక్షల ఉన్న జాతకులు నూతనమైనటువంటి ఎంబీఏ ఎంసీఏ అలాగనే ఈ అగ్రికల్చర్కు సంబంధించినవి కానీ లేకుంటే ఫార్మసీ రంగంలో కానీ అలాంటి విద్యార్థిని విద్యార్థులకు మంచి కాలమని అలాంటి ఉద్యోగం చేస్తున్న వారికి దాని యొక్క ప్రమోషన్స్ సంపాదించడంలో విజయం సాధించడం జరుగుతూ వారికి ఉండబడినటువంటి సహజ లక్షణం ఏమిటయ్యా అంటే వారి దగ్గర ఆవగింజం ఉందంటే దాన్ని గుమ్మడికాయ ఎలా చెయ్యాలి అనే ఆలోచన విధి విధానంతో చేస్తూ జనాలను అబ్బురపరుస్తూ అనేక మందికి నాయకత్వ లక్షణాలతో అనేక మందికి ముందు తీసుకెళ్లడంలో ఈ వృశ్చిక రాశి వారు ఈ వారంలో విజయం సాధించబోతారని చెప్పి గమనించగలగాలి అలాగనే రాశిలోని జ్ఞానకారకుడు మోక్షకారకుడు ఉండడం వల్ల వీరికి సలహాలు సూచనలు ఇచ్చినందుకు అంటే చూడండి డాక్టర్లు కానీ అడ్వకేట్స్ కానీ సలహాలు సూచనలకు ఎలా డబ్బులు వస్తాయో వారికి ఈ వారంలో అలా డబ్బులు రాబోతున్నాయని చెప్పి గమనించగలగాలి తృతీయ స్థానంలో శేంచస్వామి సంచారం చేయడం వలన ఇటు తల్లిదండ్రుల నుంచి కానీ అటు అత్తమామల నుంచి మీకు కొద్దిపాటి ఒత్తిడి ఉండడం కొన్నిపాటి ఆరోగ్య ఔషధ సేవనం కోసం డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి కనుక ధనాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయాలి దుర్వినియోగం ఆపుకోగలగాలి అని చెప్పి గమనించగలగాలి అర్ధాస్తమంగా గురువు సంచారం చేయడం వల్ల ఉచిక రాశి ఒక్కోసారి ఓవర్ కాన్ఫిడెన్స్ చేత అంతా నాకు తెలుసు అనే భావన మంచిది కాదు అని చెప్పి గమనించాలి ఎదురు వ్యక్తులు ఏదైనా చెప్తే వినడానికి ప్రయత్నం చేయాలి వినడం కాదు దాన్ని ఆచరించినట్లయితే విజయాలు మీ సొంతమవుతాయి ఆచరించకపోతే అది ఫలితాల కన్నా అపజయాలు మీరు మూట కట్టుకునే అవకాశాలు ఉంటాయి గుర్రాన్ని నీటి దాకా తీసుకుని వెళ్ళొచ్చు కానీ నీటిని తాపలేమని చెప్పి మీరు గుర్తిగాలి సప్తమ స్థానంలో బుధుడు సంచారం చేయడం వలన ఎన్నో రోజులుగా వ్యాపారం చెయ్యాలి అనేటువంటి వారికి వ్యాపారంలో ఆలోచనలు కలిసి రావడం విజయ అద్భుత అవకాశం పెట్టుబడులు ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంకులో నుంచి వచ్చే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి కాకపోతే అక్కడే రాహు సంచారం చేయడం వలన వృచ్చిక రాశి వారికి శత్రువులు ఎక్కువ అని చెప్పి గమనించగలగాలి అష్టమ ఆయు స్థానంలో రవి సంచారం చేయడం వలన కొద్దిపాటి మీ ఆరోగ్యం పైన మోకాళ్ళపైన మోచేతులపైన అరికాలపైన మెడ మెడ నరాలపైనను పెరాలసిస్ లాంటి వ్యాధులు వచ్చే ఉన్నాయి కనుక దయచేసి ఎక్కువగా ఆలోచించవద్దు అని చెప్పి మీరు గమనించగలగాలి అదే కాకుండా ఈ నెల ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరో తారీఖున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమ అని చెప్పి గమనించగలగాలి అక్కడ ఈ శుక్రుడు సంచారం చేయడం వలన మీరు విలువైనటువంటి మొబైల్లు ల్యాప్టాప్స్ మెయిల్స్ మెసేజ్లు బ్యాంకు యొక్క లావాదేవీలను జాగ్రత్తగా పెట్టుకోవడం ఉత్తమ లేదంటే పరుల చేతులకు వెళ్ళి మీ యొక్క ధనవంతులు కూడా దుర్వినియోగం అయ్యే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి భాగ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన భార్య పైన భర్త భర్త పైన భార్య ఒకరిచ్చే సలహాలు ఒకరు స్వీకరించగలిగితే భూయోగం గృహయోగం ధనయోగం అని చెప్పి గమనించగలగాలి ఈ నెల ఇరవై మూడవ తారీఖున తొమ్మిదవ స్థానంలోకి కుజుడు ఉండబడిన స్థానంలోకి శుక్రుడు కూడా సంచారం చేయడం వలన భార్యకు భర్త భర్తకు భార్య బంగారు ఆభరణాలు వస్తువులు డబ్బుల యొక్క లావాదేవీల విషయాలు చర్చించడం మంచిదని చెప్పి గమనించగలగాలి కాకపోతే విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు ఎంతో జాగ్రత్తగా పెట్టుకోవాలి లేకపోతే శత్రుల చేతికి వెళ్ళిపోయే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయని చెప్పి గమనించగలగాలి కనుక వృక్షిక రాశి వారు ఈ వారాంతమంతూ కూడా సర్వత్రా ఇంకా అనుకున్న పనులు విజయం సాధించాలి అంటే ఒక వెడల్పాటి పాత్రలో ఒక గ్లాస్ పచ్చిపాలు నువ్వులు అటుకులు నెయ్యి చక్కెర తేనె లాంటివి వేసి సూర్యనారాయణుడికి ఎదురుగా ఒక పది నిమిషాలు ఉంచి తర్వాత ఈ యొక్క అమృత బాండాన్ని తీసుకుని వెళ్ళి రావి చెట్టుకు గానీ వేప చెట్టుకు కానీ లేదా అరటి వృక్షానికి పోసి చివరిగా తీర్థం స్వీకరించినట్లయితే మీరు అనుకుంటున్న పనులు విజయం సాధించడం అష్టమ స్థానంలో ఉండబడిన రవి శుక్ర దోష నివారణ కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి ఇంకా నువ్వు ఈ వ్యక్తిగత జాతకంలో ఆధ్యాత్మికమైన సలహాలు సూచన కోసం జ్యోతిష్యం కోసం ఎవరైనా ఎప్పుడైనా సంప్రదించవచ్చు అని చెప్పి గమనించగలగాలి కనుక వృచ్చిక రాశి వారికి సర్వత్రా శివం జయం లాభం కలగాలని కోరుకుందాం ఆశీర్వదిద్దాం ఓం శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమయూ మమమాన సకల కార్య విద్యా ఉద్యోగ సకల మనో అభిష్టఫల ప్రససిద్ధిరస్సు శాంతిరస్ వృద్ధిరస్ తుష్ిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు సర్వ శ్రీపావతిపరేశ్వరదేవత అనుగ్రహప్రసా సిద్ధిరస్ తదస్తు